श्री अम्मा भगवान ट्रस्ट कल्याण महोत्सव नागार्जुन ग्रैंड ब्रॉडीपेट गुंटूर नंदु ईरोजु श्री अम्मा भगवान ट्रस्ट अरंडलपेट वारी आध्वर्यंलो लोक कल्याणार्थम श्री अम्मा भगवान ट्रस्ट कल्याण महोत्सव घनंगा जरिगिंदी। ई कार्यक्रमानिकी प्रत्येक आह्वानितुलुगा प्रमुख सिनी हीरो सुमन विच्चेसी प्रत्येक पूजलु चेशारु। सुमन मात्लाडुतू ईरोजु तनकु एन्टीआर जातीय अवार्डु वच्चिंदनी अवार्डु निमित्तं गुंटूरु रागा श्री अम्मा भगवान ट्रस्ट वारु आह्वानं निमित्तं इक्कडिकि रावडं जरिगिंदनी मित्रुडु ईडी मुरळीकृष्ण आह्वानं मेरकु श्री अम्मा भगवान पूजा कार्यक्रमंलो पाल्गोनडं तनकु एंतो संतोषंगा उंदनी तेलियजेशारु। ఈ కార్యక్రమానికి సుమారు 350 మంది భక్తులు పాల్గొని ప్రసాదాలు స్వీకరించారని శ్రీ అమ్మా భగవాన్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు। ఈ కార్యక్రమంలో కిల్లారి అరుణ, భవనం సుజాత, బొగ్గవర్పు సుజారాణి, పెదబాబు, మోహన్రావు దంపతులు, రామారావు, కోటేశ్వరరావు దంపతులు తదితరులు పాల్గొన్నారు। లోక కళ్యాణార్థం జగదోద్ధారుడు జగజ్జనని శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ కళ్యాణము ఈ నాగార్జున హోటల్ గుంటూరులో అందరం అమ్మా భగవాన్ పాద సేవకులు అందరం సంకల్పించి 400 మందికి అన్న ప్రసాద సేవ జరుగుతుంది। అసలు అమ్మా భగవాన్ సంకల్పం ఏమిటంటే స్వర్ణయుగ స్థాపన అమ్మా భగవాన్ సంకల్పం అందరికి ముక్తిని ఇవ్వాలని అమ్మా భగవాన్ సంకల్పం 80,000 మందికి సంపూర్ణమైన జీవన్ముక్తిని ఇస్తే వారి ద్వారా ఈ ప్రపంచ శాంతిని సాధించవచ్చని అమ్మా భగవాన్ సంకల్పము అది దీనికి ముఖ్యమైన కారకులు అరుణ సుజాత గారు తర్వాత పెదబాబు సుజారాణి తర్వాత మోహన్ రావు గారు కుమారి గారు మిగతా అమ్మా భగవాన్ పాద సేవకులు రామయ్య గారు మిగతా అందరూ దీంట్లో ఈ కార్యక్రమాన్ని అతిథిగా వచ్చి ఇచ్చేసిన సుమన్ గారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు। हिरण्यवर्णाम् गगने सुवर्णरजस्वजाम् हिरण्यमयी लक्ष्मी గుంటూరు మెయిన్గా వచ్చిన కారణం ఈరోజు సాయంత్రం ఎన్టీఆర్ అవార్డు అనేది నాకు ఇస్తున్నారు। అంటే ఇది నాకు మూడోసారి ఎన్టీఆర్ అవార్డు రావడం, రెండుసార్లు హైదరాబాద్లో ఇచ్చారు నాకు మూడోసారి, సో చాలా సంతోషం। ఎందుకంటే ఒక లెజెండ్ ఎన్టీఆర్ గారు ఆయన కొత్త దినోత్సవం దీంట్లో నాకు ఆ అవార్డు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది। ఎవరైతే జ్యూరీ మెంబర్స్ ఉన్నారో, కమిటీ ఉన్నారో, ముఖ్యంగా నా మిత్రుడు ఈడే మురళి ఆయన ఇవన్నీ ఆర్గనైజ్ చేశారు, ధన్యవాదాలు। ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో అంటే రామారావు గారు కన్నా గొప్పవాళ్ళు ఇంకెవరు లేరు అనుకుంటాను। ఎందుకంటే నేను తమిళ్ తెలుగు అని చేశాను, బట్ తెలుగులో వచ్చేసి అంటే ఆయన పౌరాణిక వేషాలు కానీ అది ఒకటే కాకుండా ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు కూడా ఏంటంటే నటుడు కూడా రాజకీయంలో రావచ్చు అని చెప్పి కూడా ఆయన పూజ చేసి ఎంతో ఎన్నో కార్యక్రమాలు చేశారు। సో ఆ గొప్ప మనిషి అవార్డు రావడం చాలా సంతోషం। యాక్చువల్లీ సాయంత్రం ఆ ప్రోగ్రామ్ ఉంది, సో మాధ్యమేలో మా మిత్రుడు మురళి వచ్చి ఇట్లా కల్కి భగవాన్ పూజ ఉంది, మనం ఒక 2 నిమిషాలు వెళ్ళి వెళ్దామంటే తప్పకుండా వెళ్దామని చెప్పారు। సో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నేను ఒక హిందూ కాబట్టి నేను హిందూయిజం నేను సపోర్ట్ చేస్తున్నాను, అట్ ద సేమ్ టైం నేను వేరే ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ జైన్ కానీ అన్నీ ఏమి నేను హిందూపరచలేదు, నా హిందూయిజం నేను సపోర్ట్ చేస్తున్నాను, వాళ్ళ గురించి నేనేమి నేను తప్పు చేసుకోలేదు, ఎవరు రిలీజన్ వాళ్ళకి గొప్ప। సో నా హిందూయిజంకి నేను ఏంటంటే ఎవరైనా దాని గురించి ఎవరైనా కమెంట్ చేస్తే నేను ఎక్కడైనా స్టేట్మెంట్ ఇస్తుంటాను, ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే భారతదేశం ఏంటంటే ఎన్నో భాషలు ఉన్నాయి, ఎన్నో రిలీజన్స్ ఉంది, ఎన్నో క్యాస్ట్ ఉంది, ఎన్నో కమ్యూనిటీ ఉంది, అది అడ్జస్ట్ చేసుకోవాలి, అది అర్థం చేసుకోవాలి, అలా కాకుండా ఒకటే ఉండాలి వేరే ఉంటుంది అనేది తప్పు, అది కుదరదు, భారతదేశంలో అది కుదరదు, వేరే దేశాల్లో నడుస్తాయి కానీ ఇక్కడ మట్టి జరగదు। సో మా హిందువులందరూ ఏంటంటే మా నమ్మకాలు వేరే మేము మా కల్చర్
కల్చర్ వేరే హిందూ కల్చర్ వేరే భారతదేశంలోనే ఉంటుంది కాబట్టి మేము హిందూని సపోర్ట్ చేస్తాం ఎక్కడైనా ఇలాంటి హిందూ పూజలు కానీ కల్చరల్ ప్రోగ్రామ్ జరిగితే మట్టికి నన్ను పిలిస్తే నేను తప్పకుండా వెళ్తాను ఎందుకంటే అన్నమయ్య సినిమా రామదాసు సినిమా శ్రీ సత్యనారాయణ సినిమా చేసే వరకు నేను మామూలు నుంచి ఆ సినిమాలు చేసేటప్పుడు నాకు చాలా అనుభవాలు చాలా విషయాలు నేర్చుకున్నాను కాబట్టి నేను ఏంటంటే నేను నమ్ముతున్న తర్వాత ఎవరు నమ్మకాలు వాళ్ళు లేకపోతే నాదే గొప్ప అని చెప్తే పోనీ ఆ గొప్ప రిలీజన్లో ఆ రిలీజన్ నమ్మున్న వాళ్ళకి పిచ్చగాళ్ళు లేరా పిచ్చగాళ్ళు ఉన్నారు ఎందుకు ఆ రిలీజన్ మనుషులు చనిపోతున్నారు వాళ్ళందరూ బ్రతకాలి కదా కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు రిలీజన్ అనేది వేరే జీవితం అనేది వేరే కాబట్టి కన్ఫ్యూజ్ చేయకుండా వాళ్ళు వాళ్ళ ఏదైతే వాళ్ళకి ఇష్టపడుతున్నారో ఆ ఫెయిత్ను వాళ్ళు కంటిన్యూ చేయండి మిగతా వాళ్ళని మిగిలిన వాళ్ళని డిస్టర్బ్ చేయవచ్చు ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషాన్ని నాకు అందరూ ఈరోజు పూజలో పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చారు మా అందరికీ పేరుగా ధన్యవాదాలు అందరూ బాగుండాలి అందరూ మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి ఆరోగ్యం బాగుండాలి ముఖ్యంగా పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళు కూడా మంచి స్థాయికి వెళ్ళాలి